Hi everyone, welcome to For Your Information Telugu YouTube channel. Manamu haptic technology anedi ee madhya chala vistrutanga vintu unnam anamata. Idi first time Apple company iPhone 6s tayar chesinappudu 3D touch ane interface ni introduce chesindi anamata touch screen lo. దాంట్లో ఏంటంటే మనము టచ్ స్క్రీన్ని టచ్ చేసినప్పుడు అది మనకు ఒక ఫీడ్బ్యాక్ ఇస్తుంది అన్నమాట, ఇది 3D టచ్ ఉంది అని. అట్లాగే ఐఫోన్లలోనూ మ్యాక్బుక్లలోనూ వాళ్ళు హ్యాప్టిక్ టెక్నాలజీ అనేదాన్ని, హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అనేదాన్ని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ప్లస్ దాన్ని బాగా పాపులర్ కూడా చేశారన్నమాట. ఎప్పుడైతే యాపిల్ యూజ్ చేయడం స్టార్ట్ చేసిందో దాని తర్వాత ఈ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అనే దానికి బాగా పాపులారిటీ వచ్చింది. జనాలు కూడా దాన్ని తెలుసుకోవడం స్టార్ట్ చేశారు. మనము ఈ వీడియోలో ఈ హ్యాప్టిక్ టెక్నాలజీ అంటే ఏంటి, హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అంటే ఏంటి, ఇది ఎప్పటి నుంచి ఉంది, ఇది ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది అనేది మనము ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా మనము ఈ హ్యాప్టిక్ టెక్నాలజీ అంటే ఏంటి, ఈ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అనేది ఏమిటి అనేది మనం ముందుగా తెలుసుకోవాలన్నమాట. ఈ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అంటే ఏంటంటే సైన్స్ ఆఫ్ టచ్ అన్నమాట. అంటే మనం ఏదైనా టచ్ చేసినప్పుడు మనము దానికి ఎలా ఇంటరాక్ట్ అవుతామో. ఈ ప్రపంచంలో మనం హ్యూమన్ బీయింగ్, మిగతా ప్రపంచం అంతా బయట ప్రపంచం. ఈ బయట ప్రపంచంలో మనమే మనము చూస్తాము, వింటాము, వాసన చూస్తాము, అలాగే టచ్ చేసినప్పుడు దాన్ని ఫీల్ అవుతాం అన్నమాట. ఈ టచ్ ద్వారా మనం ఫీల్ అయ్యేది ఎలా ఉంటుంది అనేది ఈ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అన్నమాట. మనము చెట్లు ఆకులని టచ్ చేసామనుకోండి, ఒక విధమైన ఫీలింగ్ ఉంటుంది మనకి. అదే లిక్విడ్ వాటర్ కానీ పాలు కానీ ఇట్లాంటి టచ్ చేసినప్పుడు మనకు అది లిక్విడ్ అని తెలుస్తుంది. అలాగే ఇనుప వస్తువులు, మనము ఏదన్నా ఐరన్ రాడ్ కానీ ఇట్లాంటివి ఏదన్నా టచ్ చేసినప్పుడు ఇది సాలిడ్గా ఉంది, ఇది ఇనుప రాడ్ అని. మన బాడీలో కొన్ని సెన్సిటివ్ ప్లేసెస్ ఉంటాయన్నమాట. ఆ ప్లేసెస్లో మనం టచ్ చేసినప్పుడు దాని ఆకృతిని బట్టి, దాని టెంపరేచర్ని బట్టి, దాని సాలిడ్ ప్రెషర్ని బట్టి, అంటే అది ఘన పదార్థమా ద్రవ పదార్థమా అని దాన్ని బట్టి మనము ఇది పలాంది, ఇది గ్లాసు, ఇది చెక్క, ఇది ఐరన్ను, ఇది ఫ్లవరు, ఇది లీఫ్ అనేది మనం సెన్స్ చేసి తెలుసుకోగలుగుతాం అన్నమాట. ఈ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అనేది కూడా ఏం చేస్తుందంటే, మనము జనరల్గా న్యాచురల్గా ఏదన్నా ఆబ్జెక్ట్ని టచ్ చేసినప్పుడు మనం ఏవైతే ఫీల్ అవుతామో, అంటే అది మెత్తగానా గట్టిగానా షేపును బట్టి సైజును బట్టి ఎట్లయితే ఫీల్ అవుతామో, మనం టమాటాని టచ్ చేసినప్పుడు మనం ఎలా అయితే మెత్తగా సైజు అన్నీ చూసుకొని మనము ప్రెస్ చేస్తే మనం ఎలా అయితే ఫీల్ అవుతామో, అదే డేటాని టమాటాని మనిషి ప్రెస్ చేసినప్పుడు ఎలా అయితే ఫీల్ అవుతాడు అనే దాన్ని వాళ్ళు ఒక సాఫ్ట్వేర్లో ప్రోగ్రామ్ రాసి, ఆ ప్రోగ్రామ్లో మనం ఏదైనా పట్టుకున్నప్పుడు మనకి విర్చువల్గా ఫ్లాట్ స్క్రీన్ ఉండే ఆబ్జెక్ట్ ఉంటుంది, ఆ ఆబ్జెక్ట్ మీద మనం చేయి పెట్టినప్పుడు ఏంటంటే మనకి పర్టికులర్గా టమాటాని టచ్ చేసిన ఫీలింగ్ మనకు వస్తుంది అన్నమాట. దీన్ని ఏంటంటే రియాలిటీగా కాకుండా ఏదన్నా ఆబ్జెక్ట్ని మనము పట్టుకోకుండానే పట్టుకున్నట్టు ఫీల్ అయ్యే దాన్నే ఈ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అంటారన్నమాట. అందుకనే వీళ్ళు ఏం చేస్తారంటే iPhone 7లో వాళ్ళు టచ్ లాక్ పెట్టినప్పుడు ఏం చేశారంటే, యాక్చువల్గా ఫిజికల్గా అక్కడ ఏ లాక్ ఉండదు అన్నమాట, ఫింగర్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఈ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అనేది మనిషికి ఇస్తుంది అన్నమాట, నువ్వు ప్రెస్ చేసావు అన్న ఫీలింగ్ నీకు తెప్పిస్తుంది. అట్లాగే మ్యాక్బుక్లో కూడా టాక్టైల్ ఫీడ్బ్యాక్ అనే ఈ ట్రాక్ ప్యాడ్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. దాంట్లో కూడా ఏంటంటే యాక్చువల్గా ఫ్లాట్ ట్రాక్ ప్యాడ్ అనమాట. ఆ ఫ్లాట్ ట్రాక్ ప్యాడ్ మీద మనం ప్రెస్ చేసినప్పుడు మనకి టాక్టైల్ ఫీడ్బ్యాక్ అనేది ఆ మ్యాక్బుక్లో ఇస్తుంది అనమాట. అది ఇవ్వడం వల్ల మనకేంటంటే మనం ప్రెస్ చేసాము ఇక్కడ అని మనకి ఫీడ్బ్యాక్ తిరిగి రావడం వల్ల మనకి మనము టచ్గా ఫీల్ అవుతాం అన్నమాట. ఇది మన నేను ప్రెస్ చేశాను అన్న ఫీలింగ్లో మనం ఉంటాం అన్నమాట. అది యాక్చువల్గా ఈ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అనేది. ఈ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అనేది ఏంటంటే 1970స్లోనే కొన్ని వీడియో గేమ్స్, యుఎస్లో కార్ గేమ్స్ కొన్ని ఉండేటి అనమాట. ఈ కార్ గేమ్స్లో ఏంటంటే మనం షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం, వాళ్ళు ఏంటంటే వీల్ కూడా ఇచ్చి ఉంటాడు అనమాట, కార్ వీల్ కూడా ముందు స్క్రీన్ ఉంటుంది, అక్కడ మనము కార్ తోలుతున్నట్టు ఫీలింగ్ తెప్పించడానికి యాక్చువల్ కార్ వీల్ కూడా ఉంటుంది అనమాట. ఆ కార్ స్టీరింగ్ వీల్ పట్టుకున్నప్పుడు, కార్ని ఎలా డ్రైవ్ చేసినప్పుడు, అటు సైడ్కి డ్రైవ్ చేసినప్పుడు ఏంటంటే మా స్టీరింగు యాక్చువల్గా వైబ్రేట్ అయ్యి మనం నిజంగానే కార్ని పక్కకు తిప్పుతున్నాము, ఇటు సైడ్కి తిప్పుతున్నాము అన్న ఫీలింగ్ తెప్పించే విధంగా 1970స్లో వాళ్ళు ఫస్ట్ టైము ఈ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అనేదాన్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. దాని తర్వాత ఏంటంటే 1994లో ఈ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ వెస్ట్స్ అనేవి వచ్చాయి. వెస్ట్స్ అంటే ఏంటంటే కోట్లలాగా ఉంటాయి, ఆ కోట్లు మనం కానీ వేసుకున్నామంటే మనము ఈ వార్ గేమ్స్ ఏవైతే ఉంటాయో, అంటే బుల్లెట్స్తో కాల్చినట్టు అట్లా ఉండే గేమ్స్లో ఇవి ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. ఈ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఏంటంటే ఏదన్నా బుల్లెట్ ఆ గేమ్లో కాల్చారంటే ఆ బుల్లెట్ మనకి తగిలినట్టే, బుల్లెట్ తగిలితే మనం ఎలా ఫీల్ అవుతామో,
అట్లాంటి ఫీలింగ్ అనేది ఈ హ్యాప్టిక్ వెస్ట్స్ అనే వాటిలో ఇంట్రొడ్యూస్ చేశారనమాట. ఇప్పుడు కొన్ని మనము షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ 7D థియేటర్స్ అని కూడా ఉంటాయన్నమాట. ఈ 7D థియేటర్స్లో ఏంటంటే మనం ఒక మూవీ చూస్తున్నప్పుడు మనం కూర్చున్న చైర్ ఎలా ఉంటుందంటే వర్షం పడ్డప్పుడు మన మీద నీళ్లు పడ్డట్టు, ఏదన్నా మనకి గాలి తగిలినప్పుడు గాలి వచ్చి మనల్ని టచ్ చేసినట్టు, ఏదన్నా డ్రైవ్ చేసేటప్పుడు కారులో వెళ్తూ ఉన్నప్పుడు మనకి ఏదన్నా స్పీడ్ బ్రేకర్ వచ్చిందంటే ఎక్కి దిగినట్టు, అది అంతా ఆ చైర్లోనే మనకి ఆ ఫీలింగ్ తెప్పిస్తుంది అనమాట. దీన్ని ఏంటంటే విర్చువల్గా మనకి ఆ టచ్ ఫీలింగ్ని, మనకి ఫిజికల్గా వస్తువు లేనప్పుడు కూడా ఆ ఫీలింగ్ని తెప్పించగలిగే టెక్నాలజీని హ్యాప్టిక్ టెక్నాలజీ అంటారనమాట. ఈ హ్యాప్టిక్ టెక్నాలజీ అనేది ఓన్లీ ఈ సాఫ్ట్వేర్లలో గేమ్స్లలోనే కాకుండా మిగతా వాటిల్లో కూడా బాగా యూజ్ చేస్తున్నారు. అది ఎక్కడంటే ముఖ్యంగా మెడికల్ ఫీల్డ్లో. ఈ మెడికల్ ఫీల్డ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు మెడిసిన్ చదువుకునే వాళ్ళు, వాళ్ళు ఒక బాడీని ప్రెస్ చేసినప్పుడు ఏదన్నా కణిత ఉందనుకోండి, ఆ కణితని మనం ఎలా గుర్తించాలి, దాని సైజ్ ఎంత ఉంటుంది, అవన్నీ నేర్పించాలంటే వాళ్ళకి ఫిజికల్గా అట్లాంటి ప్రాబ్లం ఉండే మనకి బాడీ దొరికితే కానీ మనము వాళ్ళకి చూపించలేమన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఆ ప్రాబ్లం లేని వాటిల్లో కూడా వీళ్ళకి ఈ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ ద్వారా ఇట్లాంటివి ఎలా ఉంటాయి, ఇవి టచ్ చేస్తే మీరు ఎలా ఫీల్ అయ్యి దాన్ని ఎలా డయాగ్నోస్ చేసుకోవచ్చు అనేది కూడా మెడిసిన్ ఫీల్డ్లో ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అనమాట. అది కాకుండా ఆటోమొబైల్స్లలో, ఇంజనీరింగ్ వాటిల్లో ఎట్లా అంటే అయినా పలానా వస్తువు తయారు చేస్తే ఆ వస్తువు ఈ 3D డైమెన్షన్లో కానీ 4D డైమెన్షన్లో కానీ ఇలా ఉన్నప్పుడు దాన్ని మనం యాక్చువల్గా టచ్ చేస్తే దాని ఫీలింగ్ ఎలా ఉంటుంది. అది కాకుండా మనము VR సెట్స్ యూజ్ చేస్తూ ఉన్నాం అనమాట. ఇప్పుడు మనం VR సెట్స్ యూజ్ చేసినప్పుడు ఎదురుగా మనకి మనిషి ఉన్న ఫీలింగ్లోనే ఉంటాం. ఆ మనిషిని మనము వినగలుగుతాము, చూడగలుగుతాము, కానీ టచ్ చేసి మనం ఫీల్ అవ్వలేము. కానీ ఈ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అనేది కానీ తోడయ్యిందంటే మనం ఎదురుగా ఉండే మనిషిని చూస్తూ ఉంటాము, వింటూ ఉంటాము, పర్సనల్గా టచ్ చేసి కూడా ఆ మనిషిని మనము ఈ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ ద్వారా ఆ మనిషిని టచ్ చేసామన్న ఫీలింగ్కి కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇలాంటివన్నీ ఈ హ్యాప్టిక్ టెక్నాలజీ ద్వారానే యూస్ఫుల్ అవుతాయి. చూశారు కదా యాక్చువల్గా ఈ హ్యాప్టిక్ టెక్నాలజీ అంటే ఏంటి, ఈ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.